ఇప్పుడే వస్తాను, ఆగండిరా. చూడండిరా మాయా, ఎలా వదిలి ఎలా వెళ్ళిపోయాడో. మరి ఇంత అన్యమా? అరే బాయ్రా, చిన్న పని ఉంది. పాపతో పని అంటరా, ఇంకేం పని ఉంటుంది? పాపతో పని అంటే కసక్కారా, మరి అదే ఉంటుంది. వీడేంట్రీ మధ్య రావడం లేదు. మన పని ఉందని వెళ్ళాడు గారా, ఇంకా పని ఉండదేమో. అదే కుళ్ళి జోకులు వేసి చంపకండిరా. అరే మీకు వాళ్ళు అదే కనిపిస్తుందిరా, నాకైతే మన ఫ్రెండ్షిప్ దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది. సారీరా మాయా. ఏరా, 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? మామ, ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను మామ. మాతో ఉండేవాడే గారా, అప్పుడే మారిపోయావా? మామ 1 మినిట్ మామ. హలో హలో, ఆ బంగారు ఏం ఫోన్ చేసావు? నీకు నేనంటే ఇష్టమా, మీ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? నాకు నువ్వంటే ఇష్టం బంగారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా. సరే బాయ్. ఓకే బాయ్. అరే రేపటి నుంచి మీతో ఉండకపోవచ్చురా. ఇరా ఏమైంది? మాతో నువ్వు 2 సంవత్సరాలు గడిపావు, నువ్వు మమ్మల్ని అసలు ఎవరో తెలియనట్లు మాట్లాడుతున్నావు. ఇదేనా ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? అవునురా, ఇదేరా నాకు నా లవర్ ఎక్కువరా. వీడియేటర్ ఎలా చేశాడు? అమ్మాయి తగిలింది కదా, అమ్మాయి వదిలేశాక మన వాల్యూ తెలుస్తుందిరా. హలో హలో బంగారం, నీకు జాబ్ ఉంటేనే కానీ నిన్ను పెళ్లి చేసుకోను, బాయ్. హలో హలో, ఏమైంది బంగారం? ఏదైనా లవ్ ప్రాబ్లమా? ఇప్పుడు ఇది మా స్పాట్ రా, వెళ్ళిపోరా. లవ్ ప్రాబ్లం అని అడిగితే వెళ్ళిపోమంటే ఏటైనా? సరే వెళ్ళిపోతా. అరే మన స్పాట్ దగ్గర ఉన్నాను, రండిరా. ఏరా ఎందుకు పిలిచావు? అది మామా, మన స్నేహాన్ని తక్కువ అంచనా వేశాను, సారీరా. ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని మన స్నేహాన్ని వదిలేశాను రా. చివరికి ఆ అమ్మాయి లేదు, మన స్నేహం కూడా లేదు. మన మాటలు బట్టి ఇష్టాన్ని, మన కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకునేవాడు నిజమైన స్నేహితుడు రా. మన కష్టాలు చూసి అయ్యా అనేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు రా. ఆ కన్నీటిలు తుడిచి ధైర్యం చెప్పేవాడు నిజమైన స్నేహితుడు రా. బాధ పెట్టేవాడు కాదురా, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చేవాడే నిజమైన స్నేహితుడు. నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదారా? అసలు నేను వదిలేదు అనుకున్నావురా, కానీ నువ్వు మా ఫ్రెండ్వరా. సారీరా, ఫ్రెండ్షిప్లో సారీ ఎందుకురా?